లీడర్ ఆయన తోడేరు రెడ్డి, ఇద్దరు ముఖ్యమంత్రులు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ కూర్చొని రెండు రాష్ట్రాల ప్రయోజనాల గురించి మాట్లాడితే ఆయన పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. కాకానికి వద్దనండి, నేను ఒక్కటే ఒకటి క్వశ్చన్ చేస్తుండా, ఒక ఇద్దరు ముఖ్యమంత్రులు అధికారికంగా సమావేశం ఏర్పాటు చేస్తే మంత్రుల టీము అఫీషియల్స్ టీంతో ఆ చర్చల్లో అంశాలు బయట రావా? అది అధికారికంగా ప్రకటన విడుదల చేయరా? నీకు అక్కడ తిరుమల దేవస్థానంలో ఆయన ఓటు అడిగాడు, తిరుమల దేవస్థానంలో ఓడరేవుల్లో ఓటాలు అడిగాడు, సముద్ర తీరంలో ఓటు అడిగాడు. ఎక్కడ నువ్వేమన్నా టేబుల్ కింద కూర్చొని విన్నావా? కాకాని ఏదన్నా నువ్వు పిల్లి రూపంలో పోయి విన్నావా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు ఒక మంత్రిగా పనిచేసినాడువే, ఒక అధికారిక రెండు రాష్ట్ర ప్రభుత్వాల చర్చలు ఇద్దరు ముఖ్యమంత్రులు మంత్రులు ప్రిన్సిపల్ సెక్రటరీస్ చీఫ్ సెక్రటరీస్, నీకెందుకు ఏడుపు? ఐదేళ్ళు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్కి పరిమితమైనారు, ఒకరు ప్యాలెస్ ఒకరు ఫామ్ హౌస్. మీకు ఒకరికొకరు లోపల ఒకరి రాష్ట్రంలో ఆస్తులు ఇంకోటి దోచుకునే దానికి పరిమితమైనారు. మీరు ఒక చంద్రబాబు నాయుడు గారు అంత సీనియర్ మోస్ట్ లీడర్ ఇమ్మీడియట్గా ముఖ్యమంత్రి అయిన నెల రోజులు కూడా కాలే, రేవంత్ రెడ్డిని పక్క చీఫ్ మినిస్టర్ని రిక్వెస్ట్ చేసి మన ఇద్దరం సమావేశం పెట్టుకోవాలా నేను వస్తానని చెప్పి ఒక అడుగు తగ్గి ఈయన తెలంగాణ ముఖ్యమంత్రి సమావేశానికి పోయినాడు. అరే నీ మాదిరిగా జనంలోకి రావాలంటే చెట్లు నరకాల, జనంలోకి రావాలంటే హెలికాప్టర్లో పోతుంటే కింద పట్టణాల్లో షాపులు మూసేయాల, ఒక కర్ఫ్యూ, నువ్వు బయట వస్తే ఒక కర్ఫ్యూ, ఎమర్జెన్సీని మరిపించావు నువ్వు. మీ నాయకుడు మాదిరిగా ఈడీ కేసులు సిబిఐ కేసులు 30 కేసుల్లో ఇరుక్కొని కేంద్రంలో వాటాలు తెచ్చుకునేదానికి సిగ్గులే, తెచ్చుకోలేకపోయి తెచ్చిన ఆఖరికి అగ్రికల్చర్లో అనేక స్కీమ్స్లో 60-40, ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ఇరిగేషన్ 60% వాళ్ళు ఇచ్చే సబ్సిడీ, 40% పెట్టలేక మూతేసుకున్నావు నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా. మీరు వాటాల గురించి మాట్లాడతారా? నువ్వు మాట్లాడతావా వాటా గురించి? శాఖ మూసేసినాడు ఇవి, ఒక మైక్రో ఇరిగేషన్, ఒక మెకనైజేషన్, దేంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ ఖర్చు పెట్టావు. మేము పెట్టాం ఇండియాలో స్టూట్ నెంబర్ 1 మొదటి స్థానంలో నిలబడ్డాం, నువ్వు అగ్రికల్చర్ మినిస్టర్గా అట్టర్ ఫ్లాప్ అయి ఇక్కడ కూర్చొని ఇసుక మట్టి ఎర్రమట్టి తెల్లరాయి టోల్ గేట్లు పెట్టుకొని బతికావు నువ్వు. నీ మీద 7 కేసులు ఉన్నాయి, 4 కల్తీ మద్యం, 3 నకిలీ పత్రాలు. చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకున్నాడు నువ్వు 2014లో గవర్నర్ పరిపాలనలో. కల్తీ మద్యం 5 మంది ప్రాణాలు తీసిన మద్యం, దాంట్లో నువ్వు ముద్దాయివి. ఆ రోజు పోయి కాళ్ళు పట్టుకున్నావు, అయినా నువ్వు ముద్దాయిగా తప్పించుకోలేకపోయినావు. ఉండవు, వస్తాయి కేసులు. నా మీద 1000 కోట్ల ఆస్తులు పెట్టావు అన్ని, నీ బతుకంతా తప్పుడు కూతలు, బొల్లి మాటలు, ఆడు చేసేది దోపిడీ. ఏమైనా సుప్రీంకోర్టుకు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు నువ్వు, సుప్రీంకోర్టు పోయి కండిషన్ బెయిల్లో బతుకుతుండవు. మీ నాయకుడు 30 కేసులు ఈడీ సిబిఐ, మీ నాయకుడు తప్పించుకోలేడు, నువ్వు తప్పించుకోలేవు. ఇది అన్ఫార్చునేట్. ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అంటే బాబు గారు ఓటుకునే కేసులో జగన్మోహన్ రెడ్డి మాదిరిగా ప్యాలెస్లకు పరిమితం అయ్యే పిల్లే చంద్రబాబు నాయుడు, జైలుకి పోతే లెక్క చేయలే. ఇది అన్ఫార్చునేట్. ఆఖరన
ఏమైపోయిందంటే మీరు 5 ఏళ్ళు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు, ఇప్పుడు మళ్ళీ నీ సాక్షి అసలు 4వ తేదీ రిజల్ట్ వచ్చినాయి చూడు, మీ సాక్షిలో ఎద్దవ కూతులు పిచ్చి కూతులు అది చదివే వాళ్ళు ఎవరు లేరు, అక్కడ వాలంటీర్ల చేత డబ్బులు కట్టించుకొని ఆ సాక్షి పత్రిక సర్క్యులేషన్ పెంచుకోవాలని ప్రయత్నం చేశారు. ఒక రామోజీ, ఒక శైలజ కిరణ్ జైలుకి పంపించాలని 5 ఏళ్ళు ప్రయత్నం చేశాడు. ఆయన పెద్ద ఆయన ఒక చరిత్ర సృష్టించాడు, ఒక పత్రికా రంగం దేశంలో, ఒక సినిమా రంగం, ఒక ఫిల్మ్ సిటీ, ఒక మార్గదర్శి, రోల్ మోడల్ అయితే ఆయన్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేస్తే, శైలజ కిరణ్ని జైలుకి పంపించడానికి ప్రయత్నం చేశావు 5 ఏళ్ళు నీ వల్ల కాలే. ఈరోజు ఇంకా కారు కూతులు, నీ సాక్షి తెరిస్తే కారు కూతులు ప్రతిరోజు. ఎక్కడన్నా ఉందా ఇది? ఎప్పుడన్నా చూసామా? తిరుమల గురించి వాటాడతారా? తిరుమల, అరే తిరుమల పొరుగు తీసింది కాంగ్రెస్ టైంలో. కాంగ్రెస్ టైంలో 3 కొండలు అని చెప్పి ఈ 5 సంవత్సరాల్లో కోట్లు దోచుకున్నారు. 5 సంవత్సరాల్లో భ్రష్ట పట్టించారు, ఆ వ్యవస్థను భ్రష్ట పట్టించారు. తిరుమల 7 కొండలు కోట్ల మంది దర్శనం చేసుకునే తిరుమల ప్రపంచంలో నంబర్1 అత్యంత ఎక్కువ మంది భక్తులు పోయే ప్లేస్ ఎక్కడన్నా ఉందంటే ఆల్ ఓవర్ ద వరల్డ్ నంబర్1 తిరుమల ప్రపంచంలో. దాన్ని ఏం చేశారు మీరు? మీరు కరప్షన్ సెంటర్గా మార్చుకున్నారు. నువ్వు తిరుమల గురించి మాట్లాడతావా? కాకని ఇది దురదృష్టం. అంటే వీళ్ళు ఎట్ట తయారైపోయినారంటే ఏదైనా వాగితే సరిపోద్ది, ఏదైనా మాట్లాడచ్చు. బెంగళూరు ఆయన అంట డ్రగ్స్ అంట, డ్రగ్స్ చంద్రబాబు నాయుడు టైంలో ఆంధ్రాలో డ్రగ్స్ చెడ్డ పేరు వచ్చింది. అరే వాళ్ళు ఏం మాట్లాడారు? 2 అడిషనల్ డీజీపీని వేస్తాం, డ్రగ్స్లో డ్రగ్స్ కంట్రోల్ చేసేదానికి సమన్వయ కమిటీగా 2 అడిషనల్ డీజీపీని వేస్తాం తెలంగాణ నుంచి ఆంధ్ర నుంచి. వాళ్ళు ఆ బార్డర్స్లో కానీ ఓవరాల్గా కానీ డ్రగ్స్ కంట్రోల్ చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం. నీకు ఆఖరన 7వ తరగతి పిల్లకాయలు బ్యాగ్లో కూడా దొరికే పరిస్థితికి మీరు దూసుకొచ్చారు. రా సూళ్ళూరుపేటకి రా, నాయుడుపేటకి రా, గూడూరుకి రా, నెల్లూరుకి రా. ఎప్పుడన్నా చూసామా డ్రగ్స్ ఇంత విచ్చలవిడిగా? సిగ్గుండాలి మాట్లాడేదానికి. ఇప్పుడు ఏంటంటే ఆయనకి డ్రగ్స్ అని ఎందుకు వచ్చిందంటే, అరే దాని మీద 2 అడిషనల్ డీజీపీలు వేస్తే ఈ రాష్ట్రంలో ఒకరు మంత్రిగా ఉండి ఒక రేవ్ పార్టీలో మంత్రిగా ఉండి రేవ్ పార్టీలో స్టిక్కర్ దొరికింది, పాస్పోర్ట్ దొరికింది, వాళ్ళని ఏదో కాళ్ళు పట్టుకొని దాన్ని కొంచెం ఆపుకున్నట్టుండవు, కానీ ఆగదు. ఆ భయమా నీకు? రేవ్ పార్టీలో నువ్వు డెడ్ హ్యాండ్గా నీకు దొరికింది, నీ కార్ పాస్ దొరికింది, అదేంది జెరాక్స్ కాపీ అంటావు నువ్వు? 2023 సంవత్సరం 2000 సంవత్సరానికి ఒకసారి ఇస్తారు 3 కార్ పాస్లు, దాంట్లో 23 2023 పాస్ అది యాజ్ డిజిగా వాడుకున్నారు. అది బహుశా ఆ భయంతో కాకనే డ్రగ్స్ గురించి మాట్లాడతారు. 2 ముఖ్యమంత్రులు చిన్న బిడ్డలు ఆ డ్రగ్స్తో నాశనం అయిపోతున్నారు వాళ్ళ జీవితాలు అని చెప్పి ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని. చెడిపోయింది మీ టైంలో ఆంధ్ర రాష్ట్రం, డ్రగ్స్ ఎక్కడిగా ఉంటే అక్కడ దొరికే పరిస్థితి వచ్చింది. పిల్లల జీవితాలు నాశనం చేశారు మీరు. దాన్ని కంట్రోల్ చేయాలంటే దాన్ని కూడా కోస్తావు నువ్వు? ఇటువంటి మనుషులు సరే ఇంకా నీ సంగతి. ఒక కల్తీ మద్యం, ఒక నకిలీ పత్రాలు, ఇంకా డాష్ లాస్ట్ 5 ఇయర్స్లో గోవర్ధన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి దోచుకున్నవి, సిస్టమ్స్ కొలాప్స్ చేసినవి. ఒక ఎన్ఆర్జీఎస్ నుంచి, ఒక ఇరిగేషన్ ఫండ్స్ నుంచి, ఒక ఇసుక నుంచి, ఒక ఎర్రమట్టి నుంచి, ఒక తెల్లమట్టి నుంచి, మట్టి నుంచి ఆగ్రహ తెల్లరాయి వరకు, అక్కడున్న టోల్ గేట్లు వరకు దేంట్లో వదిలిపెట్టాం?
దేంట్లో వదిలిపెట్టాం, గుర్తుపెట్టుకో, డెఫినెట్గా అనుభవిస్తావు. మీరు చేసిన దోపిడీ, మీరు చేసిన దుర్మార్గాలు, వందల మందిని మా వాళ్ళని సర్వేపల్లిలో జైలుకి పంపించావు, వందల మంది, వేల మంది మీద తప్పుడు కేసులు పెట్టావు, వేల మంది మీద పెట్టావు, ఈరోజు అనుభవిస్తావు. ఇప్పుడు ఎంతమంది సస్పెండ్ అయినారు, ఇంకెంతమంది అవుతారు, నీ పాపానికి ఎంతమంది అధికారులు సస్పెండ్ అవుతారు, ఎంతమంది జైలుకి పోతారో చూస్తాం. కమింగ్ 1 ఇయర్ 2 ఇయర్స్లో చూస్తాం, వదిలిపెట్టే ప్రసక్తిలా. ఏదేమైనా నిన్న ఇద్దరు ముఖ్యమంత్రులు కలుసుకోవటం నాకు చాలా సంతోషం వేసి నేను ట్వీట్లో కూడా పెట్టా. ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు ఒకరు ప్యాలెస్కి ఒకరు ఫామ్ హౌస్ పరిమితం అయితే ప్రజానాయకులు అనిపించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు ఒక రోల్ మోడల్గా నిలిచారు దేశంలో, రోల్ మోడల్గా. ఆయన కాంగ్రెస్ అని చెప్పి ఈయన ఇంట్లో కూర్చోలే, ఈయన తెలుగుదేశం అని ఆయన ఇన్వైట్ చేయకుండా ఆపలా. వయసులో చిన్నోడైనా చంద్రబాబు నాయుడు నేనే వస్తా, మా రాష్ట్ర సమస్యలు ఉన్నాయి, ఇరు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు, వాటిని పరిష్కరించుకొని రెండు రాష్ట్రాలు ముందుకు పోవాలని ఒక మంచి మెసేజ్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. దాన్ని చూసి అభినందించాలా. ప్యాలెస్లో కూర్చునే వాళ్ళకి ఏం తెలుస్తుంది ప్రజల కష్టాలు? ప్యాలెస్లో చెట్లు నరకాలా, షాపులు ముయ్యాలా, ఒక నియంత నియంత బతుకు నీది. పాపాలు చూపించావు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి. నువ్వు ఇప్పుడు ఆయన ఒక ఈ ముఖానికి అసలు అది కూడా తెలీదు, ఆ వివరాలు ఆ నోట్ అంతా సాక్షి పేపర్ నుంచి వచ్చింది, అక్కడి నుంచి సద్దల కుమారుడి దగ్గర నుంచి వచ్చింది. దాన్ని చదువుతా కూర్చున్నాడు ఒక గంట సేపు కాకని అని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నేను చెప్తుండా ఇంకా నోరు పారేసుకుంటే, బాబు గారి మీద నువ్వు నోరు పారేసుకుంటే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.